తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని శ్రీ మద్వెంకట రామమూర్తి ఆలయంలో శనివారం స్వామివారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెరటాసి మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక అలంకరణలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మూడవ శనివారాన్ని పురస్కరించుకుని గోవిందునికి రైతు బాంధవుడైన శాకంబరి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వినుకొండ అనంతకుమార్ దీక్షితులు ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. ప్రడాసి మాసం మూడవ శనివారం సందర్భంగా ఈరోజు స్వామివారికి శాకంబర అలంకారంతో స్వామివారు మన సూలూరుపేట ప్రజానీకానికి దర్శన భాగ్యాన్ని కల్పించి ఉన్నారు. ఈ యొక్క శాకంబర అలంకార ప్రత్యేకత ఏంటయ్యా అంటే, ఇప్పుడు వర్షాకాలం పడుతూ ఉన్నది. ఈ యొక్క వర్షాకాలం ముఖ్యం రైతులకు. రైతులందరూ వారి వారి పంట పొలాల్లో ఈ యొక్క చిరుధాన్యాలు వేస్తారు. పండ్లు కూరగాయలు ఇవన్నీ పండించుకుంటారు. కాబట్టి పండ్లతో కూరగాయలతో స్వామివారికి అలంకరణ చేసి స్వామివారి కృపకు వారందరూ దీవెనలు తీసుకొని ఈ యొక్క రైతులు ఈ యొక్క పంట పొలాల్లో ఈ యొక్క ధాన్యాన్ని చల్లుతారు. కాబట్టి ఈ యొక్క వారం స్వామివారికి ప్రత్యేకంగా శాకంబర అలంకారం చేయడం జరిగింది. భక్తులందరూ అధిక సంఖ్యలో దర్శించుకొని స్వామివారిని తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం మనం ఈ పెరడాసి మాసం 4 శనివారాలు జరుపుకుంటూ ఉన్నాము. అలాగే భక్తులందరూ ఈ యొక్క పై కార్యక్రమాల్లో అందరూ పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనం చేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. సమర్పయామి వస్త్రాద్య పుష్పం సమర్పయామి ఇగ్నోమి వేదాద్య పుష్పం సమర్పయామి. ఓం విష్ణవేన్న మహామాయ నమామం వామనాయ నమామం శ్రీధరాయ నమామం ఋషి నమామం దామోదరాయ నమామం సంకర్షణాయ నమామం వాసుదేవాయ నమామం అదోక్షే నమాయ నమామం నమామం మరయం శ్రీకృష్ణాయ నమామం నమామం నారాయణాయ నమామం. మంగళం కస్మాన్ వెంకటనాథాయాత్మంగళం. సాంబారి రసం.